మీ వాటిలో అయిపోయినాయా అండి? అంటే ఒకవేళ ముందే చెక్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షార్ట్ షార్ట్ కమింగ్స్ ఓన్లీ బీఫామ్ ఆ బీఫామ్ వాళ్ళకి ఏమైనా ఉంటే ముందే చెప్పండి, ఉండేది అంతా వాళ్ళు న్యూ అకౌంట్ కాదా? ఎర్లియర్ ట్రాన్సాక్షన్స్ ఉండవు నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. ఒకవేళ 5 గంటల వరకు లోపల మున్సిపాలిటీలో ప్రెమిసెస్ లోపల ఎవరైనా ఉన్నట్టయితే వారిని కూడా మేము స్వీకరించిన ఫైనల్ ఎవరైతే ఉన్నారో వారి చివరి వరకు మేము స్వీకరించడం జరుగుతుంది. కానీ 5 గంటల లోపు మున్సిపాలిటీ లోపల ప్రెమిసెస్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకటి, తర్వాత రేపేమో స్క్రూటినీ చేస్తారు, తర్వాత స్క్రూటినీ తర్వాత ఎవరైనా అప్పీల్ ఎవరైనా రిజెక్ట్ అయినటువంటి అభ్యర్థి ఎవరైనా ఉంటే అప్పీల్ ఆర్డీఓ దగ్గరికి అప్పీల్ అథారిటీ అప్లేట్ అథారిటీగా నిర్ణయించడం జరిగింది. ఈ జగిత్యాల మున్సిపాలిటీ, ధర్మపురి, రాయకల్ 3 మున్సిపాలిటీలకు అప్లేట్ అథారిటీగా ఆర్డీఓ జగిత్యాల ఉన్నారు. ఎవరైనా వారి యొక్క అభ్యంతరాలు ఉన్నట్టయితే అప్పీలేట్ అథారిటీ దగ్గరికి వెళ్ళొచ్చు. వారు ఒకరోజు 12వ తారీఖు నాడు అప్పీల్ స్వీకరించి 13వ తారీఖు నాడు డిస్పోజ్ చేస్తారు. 14వ రోజు ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్ లిస్ట్ అనేటువంటిది తయారు చేయబడుతుంది. అదేవిధంగా సింబల్స్ కూడా అదే రోజు ఫైనల్ చేయబడుతుంది. సో అభ్యర్థులు, పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే 14వ రోజు ఖచ్చితంగా వారి యొక్క సింబల్ అలాట్మెంట్ రోజు అందరూ వచ్చి చూసుకొని వారి యొక్క సింబల్ను ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చూసుకొని వారి యొక్క ప్రచారాన్ని ప్రారంభించుకోవచ్చు.